దివ్యాంగ బాలల కోసం అనుక్షణం తపిస్తున్న డాక్టర్ పసుపులేటి హనుమంతరావును పద్మశ్రీ అవార్డు వరించింది. దివ్యాంగ బాలల కోసం దేశంలో మొట్టమొదటిసారిగా స్పీకర్ అకాడమీ ఆఫ్ రీహాబిలిటేషన్ సెంటర్ హనుమంతరావు ప్రారంభించారు. 45 ఏళ్లుగా హనుమంతరావు అందిస్తున్న సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. ఎన్జీఓలకు ప్రభుత్వాలు సహాయం చేయడంలో అలసత్వం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న పసుపులేటి హనుమంతరావుతో మా కరెస్పాండెంట్ మదార్ ఫేస్ టు ఫేస్. సమాజంలో నేటికి మందబుద్ధి ఉన్న పిల్లలపైన చిన్న చూపు కొనసాగుతూనే ఉంది. అలాంటి మందబుద్ధి ఉన్న పిల్లల భవిష్యత్తు కోసం గత 45 ఏళ్లుగా పసుపులేటి హనుమంతరావు గారు వారి కోసం వైద్య సహాయం కావచ్చు, అలాగే వారిని ట్రైన్ చేసేటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ కృషిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నిన్న పద్మశ్రీ అవార్డుతో వారిని సత్కరించేటువంటి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి నిన్న అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అసలు పద్మ అవార్డు రావడం, అలాగే ఆయన చేస్తున్నటువంటి కృషి, వీటన్నింటిపైన కూడా మనతో మాట్లాడేందుకు హనుమంతరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అవార్డు రావడం పట్ల సార్ ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? చాలా సంతోషకరంగా ఉంది. 45 సంవత్సరాల సేవ తర్వాత కేంద్ర ప్రభుత్వం గుర్తించడం చాలా విశేషము. ఇది చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇంకా ఈ సర్వీసెస్ పెంచాలని ఉంది, కానీ ఏజ్ రావడంతో ఇంకా పెంచలేక దీన్ని సక్సెస్ఫుల్ సక్సెసర్ని మనం ఎవరినైనా ఇంకా ముందుకు తీసుకుపోయే సంఘ సంస్థలు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ ఎన్జిఓస్, లార్జ్ ఎన్జిఓస్ కానీ ముందుకు వస్తే వాళ్ళతో కోఆర్డినేట్ చేసి సోషల్ పార్టిసిపేషన్ చేసి ఇది ఇంకా హయ్యర్ లెవెల్కి తీసుకుపోవాలని నా సంకల్పం. 45 ఇయర్స్ నుంచి అంటే చిన్న సమయం కాదు ఇది. అప్పటి నుంచి చేస్తున్నారు, ఇన్నేళ్ళ మీ సర్వీస్లో చాలా టఫ్గా అనిపించిన సందర్భం ఏదైనా ఉందా సార్? ఫైనాన్షియల్, దట్ ఈస్ అ వెరీ ఎసెన్షియల్ పార్ట్ టు రన్ ఏ ఆర్గనైజేషన్. నెక్స్ట్ కమ్ ద మ్యాన్ పవర్. ఈ మ్యాన్ డబ్బులు ఏదో విధంగా చేసినా మ్యాన్ పవర్ దొరకడం కూడా చాలా కష్టం. అది గమనించి నేను అది గ్రహించి ఇది మనం ఒక్కరం సేవలు చేస్తే లాభం లేదు. ఎక్కువ ప్రొఫెషనల్స్, ట్రైన్డ్ పర్సన్స్ ప్రొఫెషనల్కి వస్తే కానీ ఎక్కువ మందికి సేవలు పొందే అవకాశం ఉండదని చెప్పి స్వీకర్ అకాడమీ ఆఫ్ రీహాబిలిటేషన్ సైన్సెస్ను స్థాపించడం జరిగింది. అందులో ఎన్నో కోర్సులు మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కోర్సులు ఉస్మానియా యూనివర్సిటీకి అఫిలియేషను, రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి రికగ్నిషను, ఇవన్నీ 3 ఏరియాలలో మేము ఈ కోర్సులు స్టార్ట్ చేసినాము. ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ ఆడియాలజీ, ఇన్స్టిట్యూట్ ఫర్ క్లినికల్ సైకాలజీ. అన్నిటిలో డిప్లొమా, డిగ్రీ, పీజీ. ఈ క్లినికల్ సైకాలజీ ఆంధ్ర తెలంగాణలో స్వీకర్ ఒక్కటే రన్ చేస్తుంది. 10 సీట్సే ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర పాస్ అయిన పిల్లలు యావత్ భారతదేశంలోనే కాక విదేశాలలో కూడా చాలామంది పనిచేస్తూ ఉన్నారు. మరి మాకే ప్రొఫెషనల్ దొరకడం లేదు. ఆ కొరత తీర్చడానికి మేము ఇన్స్టిట్యూట్ పెట్టి కోర్సెస్ రన్ చేస్తున్నాము. ఎలాంటి అంటే మీ ఇన్స్టిట్యూట్లో ఎలాంటి ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తారు సార్? మందబుద్ధి ఉన్నటువంటి పిల్లల్ని నార్మలైజ్ చేయడానికి మీరు ఉపయోగించే మెథడ్స్ ఏ విధంగా ఉంటాయి సార్? స్వీకర్ యావత్ భారతదేశంలోనే ఒక మోడల్. ఆ మోడల్ ఏమిటంటే ఒక సూపర్ బజార్ మాదిరిగా అన్ని వస్తువులు ఒకటి దగ్గర దొరికినట్టు ఇక్కడ అన్ని రకాల వికలాంగులకు, అన్ని ఏజ్ గ్రూప్స్కు, అన్ని రకాల స్పెషలిస్ట్ సేవలు ఒకటి రూఫ్ కింద లభిస్తుంది. కాబట్టి క్విక్గా సర్వీస్ చేయడము, తక్కువ కాస్ట్తో సర్వీస్ చేయడం రెండు జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ కాస్ట్ ఎఫెక్టివ్ క్విక్ సర్వీస్ డెలివరీ వన్ స్టాప్ సర్వీస్ సెంటర్. సార్ ఫస్ట్ ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్? ఎందుకంటే ఓ సమాజంలో మందబుద్ధి ఉన్నటువంటి పిల్లల్ని ఎట్లా చూస్తారో మనం నేటికి చూస్తూనే ఉంటాము. ఎట్లా ఈ థాట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్ థాట్ ప్రాసెస్? 45 సంవత్సరాల కింద నేను MD కంప్లీట్, నీలపూర్ హాస్పిటల్ కంప్లీట్ చేసిన తర్వాత స్పెషల్ కోర్సు చేస్తే కానీ పునరావాస కేంద్రం స్టార్ట్ చేయలేమని అనిపించి రీహాబిలిటేషన్ సైన్సెస్ కోర్సు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజికల్ మెడిసిన్ రీహాబిలిటేషన్ బాంబే, అక్కడ కోర్సు కంప్లీట్ చేసి వచ్చి ఇది స్వచ్ఛంద సంస్థగా స్టార్ట్ చేసినాము. మొదట ఒట్టి మందపిల్లలకే స్టార్ట్ చేసిన సంస్థ, తర్వాత బదిరిలకు, చెవిటి పిల్లలకు ప్రైమరీ నుంచి జూనియర్ కాలేజ్ దాకా డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు కూడా 400 మంది పిల్లలు మన స్కూల్లో ఉన్నారు. ఎంతోమంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యి బయట పనిచేస్తూ ఉన్నారు చెవిటి పిల్లలు. ఆ తర్వాత డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్ పెట్టినాము. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్, మళ్ళీ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, సెంటర్ ఫర్ ఆటిస్టిక్ చిల్డ్రన్, సెంటర్ ఫర్ చిల్డ్రన్ విత్ లెర్నింగ్ డిజార్డర్స్. ఇది కూడా పెద్ద సమస్యనే. నార్మల్గా ఉంటారు పిల్లలు, నార్మల్ స్కూల్లో చదువుతూ ఉంటారు, కానీ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఇన్విజిబుల్ డిజబిలిటీ, అది బయట గుర్తించరు. పిల్లలు చిన్న చిన్న డిజబిలిటీస్తో లెక్కలు రాంగ్ చేయడము, స్పెల్లింగ్స్ రాంగ్ రాయడము,
బ్రెయిన్ సపోర్ట్ చేయకుండా ఆ తప్పులు చేస్తారు. ఇది పేరెంట్స్ గ్రహించరు, మన టీచర్స్ గ్రహించగా పిల్లలు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. సార్ మొత్తం ఎంతమందిని ఈ 45 ఏళ్లలో ఎంతమందిని ట్రైన్ చేశారు సార్? 85 పిల్లలు, 85,000. ఈ 45 సంవత్సరాల్లో 85 లక్షల వికలాంగులకు అన్ని రకాల ఏజ్ గ్రూప్స్కు మేము సేవలు చేయడం జరిగింది. ఈ వికలాంగులే కాక వికలాంగులకు సేవ ఇవ్వడానికి స్పెషలిస్టులను 8,600 మందిని మేము ప్రొడ్యూస్ చేసినాం ఇంతవరకు డిప్లొమా డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో. అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. తనలాంటి హన్సంగ్ హీరోస్ని ప్రభుత్వం గుర్తిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూనే ఎన్జిఓస్కు ముఖ్యంగా దివ్యాంగులకు ఎవరైతే పునరావాసం కల్పిస్తున్నారో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నామో తనలాంటి ఎన్జిఓస్కి ప్రభుత్వాల నుంచి మరింతగా ఆదరణ ఉంటే బాగుంటుంది. రానున్నటువంటి రోజుల్లో మరికొంత సేవా కార్యక్రమాలు చేసేందుకు అది ఉపయోగపడుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని హనుమంతరావు గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ భవానీతో మదార్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.